కృష్ణరాజు గారు అంటే ఆయన ధైర్యం అండి. ఎవరికైనా సరే ఆయన దగ్గర కూర్చుంటే, మేము ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్లు మాకంటే ముందు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు కూడా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరికీ ధైర్యం ఆయన. అంటే ఏదో చెప్తారండి ఒక మాట, ఆ మాట ఆయన కరెక్ట్. అంటే రాజు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇట్స్ ఎ క్యాస్ట్ అనుకుంటారు. రాజు అనేది పోస్ట్ అండి, క్యాస్ట్ కాదు. కండబలంతో పాటు గుండెదే జాలున్నోడే రాజు అండి, అది ఏ క్యాస్ట్ అయినా ఇట్స్ ఎ పోస్ట్. 10 మందికి చేత్తో పెట్టాలి, 10 మందిలో ఆనందం చూడాలి అనే మనసు చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ అండి. కృష్ణరాజు గారిని ఇలా కోల్పోవడం చాలా వెరీ అన్ఫార్చునేట్. నేను చూసిన ఫస్ట్ యాక్టర్స్లో ఆయన ఒకళ్ళు. తిరుపతిలో ఫస్ట్ టైం చూశాను నేను ఒక 30 ఇయర్స్ బ్యాక్. ఇంకా నాకు చాలా ఫ్రెష్గా ఉంది ఆయన మెమరీ. ఈవెన్ ఒక 2 వారాల క్రితం కూడా హీ వాజ్ మోర్ వరీడ్ అవుట్ కృష్ణ గారు హెల్త్ గురించి వరీ అయ్యారు, కానీ ఆయన గురించి ఎప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయని థింగ్ అది. నా వైఫ్ని కూడా పెంచుకుందామని చెప్పి నా ఎప్పుడు కనిపించినప్పుడు దత్తపుత్రిగా అని చెప్పి అంటుండేవాళ్ళు. వెరీ అన్ఫార్చునేట్. బట్ ఆయన సినిమాల ద్వారా ఆయన మనకి ఎప్పటికీ గుర్తుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన కృష్ణరాజు గారు మనతో లేరు అనేది నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఆప్యాయమైనటువంటి ఆయన చిరునవ్వు, ఆ పలకరింపు ఇంకా నా చెవుల్లో ఉంది. ఆయన పిలుపు ఎక్కడున్నా ప్యార చాలా ఆప్యాయతగా, జయప్రద ఎలా ఉన్నావు అనేవారు. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు పాత్రలు చేసి ప్రజల హృదయాల్లో ఆయన నిలిచిపోయారు. ఎప్పుడూ ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలుసు, కానీ ఆయన హాస్పిటల్కి వెళ్ళడం రావడం జరుగుతుంది, కాబట్టి మళ్ళీ వచ్చేస్తారని అనుకున్నాం అందరం కూడా. ఈరోజు ఆయన మనతో లేరు. ఆయన చేసినటువంటి పాత్రలు, కొన్ని చిత్రాల్లో నేను ఆయనతో కలిసి నటించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఒక తాండ్రపాపారాయుడుగా, ఒక కన్నప్పగా, ఒకటి కాదు ఎన్నో, ఒక రెబల్ స్టార్గా నిలిచాడు ఆయన. ఈరోజు నేను ఆయన్ని అయినా ఇదే నిజం కాబట్టి మనమందరం కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి ఈ యొక్క చిన్నపిల్లలు వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని, సతీమణికి ధైర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారు ఆయన నటుడుగా, రాజకీయవేత్తగా, కేంద్ర మంత్రిగా ఆయన ఎదిగినటువంటి ఆ ఎత్తులు అది సాధ్యమైంది కాదు. ఆయన మచ్చలేని మహారాజుగా, ఆయన రారాజుగానే వెళ్ళిపోయారు. ఈరోజు ఇక్కడ ఈ విధంగా కలవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. నమస్కారం.